हेलो, दिस इज दीपा माधव. वेलकम टू माय चैनल. ई रोज़ मनम टेस्टी वेज कोकोनट पुलाव एला चेयालो चूद्दाम. इदे कोकोनट मिल्क तो चेसेदंडी. फर्स्ट दीनिकि मनम पैन पेट्टुकोवाली. प्रेशर पैन पेट्टा नेनु. दींट्लो मनमु कावाल्सिनंत ऑयल वेसुकुंदाम. पुलाव कदंडी, सो कोंचेम एक्कुव ऑयल पेडितेने दानिकि टेस्ट वस्तुंदी. अंड इंका बियम कूडा, अन्नम कूडा कोंचेम पोडि पोडिगा वस्तुंदन्नमाट. सो फस्ट नून कागिन तर्वात दींट्लो नेनु హోల్ గరం మసాలా వేస్తున్నాను. బే లీఫ్, స్టార్ అనీస్, పట్ట, లవంగం, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు. సో ఇవన్నీ వేసి ఒకసారి కలపెట్టేద్దాము. ఇవన్నీ వేస్తే మనకి పులావ్కి చాలా టేస్ట్ వస్తుందండి. ఆ స్మెల్లే మనకి చాలా ఇన్వైటింగ్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొంచెము పచ్చిమిరపకాయి నేను హాఫ్గా స్లిట్ చేశాను, జస్ట్ టేస్ట్ కోసం. మీకు ఇంకొంచెం స్పైసీగా తినాలనిపిస్తే ఇంకా 2-3 చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ దాన్ని బాగా చాప్ చేసి దాంట్లో వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ చిల్లీస్, ఈ పచ్చిమిరపకాయి, ఈ ఉల్లిపాయ రెండు బాగా వేగాలి ఆయిల్లో. అది కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది కదా, అంతవరకు బాగా మనము దీన్ని వేపుకుందాం. ఇప్పుడు చూసారంటే ఆనియన్స్ బాగా వేగాయండి, ఆయిల్ కూడా ఊజ్ అవుట్ అయింది. నెక్స్ట్ దీంట్లో మనము మనకి కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ పొటాటోస్ ఉన్నాయి. సో నేను అది యాడ్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీలు. ఇది నేను నా దగ్గర ఫ్రెష్ పచ్చి బఠానీలు లేదని ఫ్రోజన్ది తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు డ్రై పీస్ ఉంటుంది కదా, డ్రై బఠానీలు, దాన్ని మీరు ఓవర్ నైట్ సోక్ చేశారంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ అది సోక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఏదైనా సరే అండి, మనము ఫ్రెష్ సామాన్లు వేసుకున్నప్పుడు దాని టేస్టే చాలా బాగుంటుంది. అందుకని చాతకైనంత వరకు మీరు ఫ్రెషే పెట్టుకోండి. ఫ్రోజన్ కాకుండా మన దగ్గర ఉండే ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ మసాలా కానీ యాడ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని నేను బాగా కలుపుతూ ఉన్నాను. ఇది ఒక సగం ఉడుకు రావాలన్నమాట. సగం వేగితే చాలు, మొత్తం వేగిపోవాలని అవసరం లేదు. కొంచెం దాంట్లో ఉండే నీరు కొంచెం తగ్గిన తర్వాత మీరు ఈ కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేయొచ్చు. కొబ్బరి పాలు అంటారు కదా, కొబ్బరి పాలు తీసుకున్నాను. ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను, అందుకని దానికి రెండు కప్పు కోకోనట్ మిల్క్ తీసుకున్నాను, కొబ్బరి పాలు. ఇప్పుడు కొబ్బరి పాలు వచ్చి మీకు మిక్స్లో కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు కూడా తీసుకోవచ్చు. మీరు ఒక కప్పు రైస్కి 1 ముక్కలు తీసుకున్నా కూడా కన్సిస్టెన్సీ బాగానే ఉంటుంది. సో ఈరోజు నేను 2 కప్పులకి, 1 కప్పు రైస్కి 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. సో నన్ను అడిగితే నేను ఇప్పుడు 1 కప్పు రైస్, 4 కప్పు రైస్కి నేను 1.5 స్పూన్ ఉప్పు వేసాను. సో మీ కొలతలు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు దాని తగ్గినట్టు ఉప్పు వేసుకోండి. ఒక టిప్ ఏంటంటే ఆ వాటర్ని మీరు టేస్ట్ చేయండి. అది టేస్ట్ చేసినప్పుడు మన బీచ్ వాటర్ టేస్ట్ రావాలన్నమాట. వస్తే అది రైస్ కుక్ అయినప్పుడు కరెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో అది అట్లాగా మీరు ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నీళ్లు తెరలు వచ్చిన తర్వాత నేను దీంట్లో బాస్మతి రైస్ వేస్తున్నాను. 1 కప్పు బాస్మతి రైస్. దీన్ని నేను బాగా ఒక 1/2 అవర్ బాగా నానబెట్టాను. నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకున్నాను. దాంట్లో పైన కొత్తిమీర చల్లుకున్నాను. మరీ పచ్చి కొత్తిమీర అంటే పిల్లలు ఇష్టపడరు, అందుకని నేను ఇది బాయిల్ చేసినప్పుడే దాంట్లో వేసేస్తాను కొత్తిమీర. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత అది విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేశారంటే మన పులావ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసిందనమాట. మనం 2 విజిల్స్ వచ్చి నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో మనకి కోకోనట్ పులావ్ అనేది. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం తీసేగానే ఏం చేయాలంటే ఆ రై, ఆ బియ్యం అనేది దాన్ని కొంచెం ఇలాగ మన గరిట బ్యాక్ సైడ్తో అలాగ మనం పైకి తీసామంటే దాని లోపల సర్క్యులేషన్ అనేది బాగా జరిగి రైస్ ఫ్లఫీగా అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసాగానే గరిట బ్యాక్ సైడ్తో దాన్ని అట్లా పైన లిఫ్ట్ చేసేయండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్నము, ఎంత బాగుందో. ఒక్కొక్క గ్రెయిన్
మీకు నీట్గా కనిపిస్తుంది చూడండి, విడివిడిగా పొడిపొడిగా. మనం అసలు పెళ్ళిళ్ళో రెస్టారెంట్స్లో తిన్న టేస్టే వస్తుంది, చాలా యమ్మీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.